అంటే ఒక ఎగ్జాంపుల్ పెట్టారండి బొమ్మతో. వీళ్ళకి ఫస్ట్ ఏం చేయాలి, హాస్పిటలైజ్ అయితే ఒక పేషెంట్ హాస్పిటల్కి వస్తే ఫస్ట్ సిస్టర్ ఆర్ నర్స్ అనేది ఏం చేయాలి అనేది వీళ్ళకి ఇక్కడ నేర్పిస్తున్నారు మమత గారు. చూద్దాం. ఫస్ట్ వచ్చి వైటల్ సైన్స్లో వచ్చి ఫోర్ స్టెప్స్ వస్తాయి. టెంపరేచర్ వస్తుంది, పల్స్ వస్తుంది, రెస్పిరేషన్, బీపీ, లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్, పెయిన్ వస్తుంది. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చి పేషెంట్కి మనం ప్రొసీజర్ అమ్మ నీకు టెంపరేచర్ చూస్తాం, జ్వరం ఉందో లేదో అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. నెక్స్ట్ వచ్చి పేషెంట్కి టెంపరేచర్ చూస్తాం కదా. ఓకే ఓకే. నెక్స్ట్ వచ్చి ఫస్ట్ మనం ఇప్పుడు వైటల్ సైన్స్ చూస్తున్నాం కాబట్టి థర్మోమీటర్ని ఫస్ట్ స్టెమ్ టు బల్బ్ క్లీన్ చేసుకున్న తర్వాత పేషెంట్ యాక్సిలరీ రీజన్లో పెట్టాలన్నమాట. నెక్స్ట్ పెట్టిన తర్వాత ఆన్ చేసుకోవాలి. ఆన్ చేసుకున్న తర్వాత సేమ్ అదే విధంగా పేషెంట్ యొక్క పల్స్ చూసుకోవాలన్నమాట. అంటే టెంపరేచర్ మానిటర్ అవుతూ ఉంటుంది, అదేవిధంగా మన పల్స్ నాడి కొట్టుకుంటుందా లేదా అని చూసుకోవాలి. అంటే ఎన్ని పర్ మినిట్ ఎన్నిసార్లు కొట్టుకుంటుంది, అంటే ఈ త్రీ ఫింగర్స్ అనేది మనం యూజ్ చేయాలన్నమాట. ఫస్ట్ పల్స్ చూడటం ఎలాగో నేర్పిస్తున్నారు మీకు, టెంపరేచర్ అండ్ పల్స్ చూడడం ఎలాగా అనేది నేర్పిస్తున్నారు. ఓకే, అంటే స్టార్టింగ్ నుంచి బేసిక్ లెవెల్ నుంచి ఇంట్లో ఏదైతే జనరల్గా ఫస్ట్ ఎయిడ్ చూసుకుంటామో టెంపరేచర్ అది అక్కడి నుంచి నేర్పిస్తారు. నెక్స్ట్ వచ్చి మనము 1 మినిట్ చూసుకున్నాం కదా, 1 మినిట్ చూసుకున్న తర్వాత ఇప్పుడు పల్స్ మనకు 70 వచ్చింది, 70 మానిటర్ చేసుకున్నాం. అంటే నెక్స్ట్ సేమ్ అదే విధంగా పల్స్ అయిపోయిన తర్వాత రెస్పిరేషన్ చూసుకోవాలి. అంటే శ్వాస ఎలా తీసుకుంటాడు ఒక పేషెంటు, అంటే అది నార్మల్గా ఉందా అబ్నార్మల్గా ఉందా. మామూలుగా రెస్పిరేషన్ అనేది అడల్ట్స్లో నార్మల్ వచ్చి 12 to 20 ఉండొచ్చు. ఓకేనా, 20 కన్నా ఎక్కువ 24 దాకా ఉండొచ్చు. ఈవెన్ ఇన్ కేస్ 24 దాటింది అని, ఇన్ కేస్ ఏదైనా పేషెంట్కి ఆస్తమా ప్రాబ్లమ్ కానీ, నెక్స్ట్ ఇంకేదైనా బ్రెత్లెస్నెస్ ప్రాబ్లమ్స్ కానీ, ఆస్ఫెక్సియా కానీ అలా ఉండొచ్చు అనమాట. మళ్ళీ పల్స్ రెస్పిరేషన్ అంటే శ్వాస ఎలా తీసుకు, ఇప్పుడు మనం శ్వాస తీసుకుంటే ఇక్కడ పొట్ట దగ్గర చెస్ట్ దగ్గర ఈ ఛాతి దగ్గర పైకి కిందికి ఆడుతుంది కదా, అది మనం 1 మినిట్ కౌంట్ చేసుకోవాలి, టైం ఆన్ చేసుకోవాలి. ఇలా పెట్టి ఓకే అయిపోయింది రెస్పిరేషన్. ఇంకా నెక్స్ట్ ఏం చేయాలి, ఇప్పుడు థర్మామీటర్ పెట్టాం కదా పేషెంట్కి ఫీవర్ ఉందో లేదో చెక్ చేయడానికి. నెక్స్ట్ పల్స్ రెస్పిరేషన్ కౌంట్ చేసేసుకున్నాం కాబట్టి ఇది మామూలుగా అయితే డిజిటల్ థర్మామీటర్ అయితే 1 మినిట్, మెర్క్యూరీ మాన్యువల్ బేస్డ్ థర్మామీటర్ వస్తుంది అదైతే 3 మినిట్స్ అనమాట. ఓకేనా, నెక్స్ట్ వచ్చి ఈ థర్మామీటర్ని యూస్ చేసాం కదా, నెక్స్ట్ డిసిన్ఫెక్షన్ చేసుకోవాలి, అంటే క్లీన్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ పేషెంట్కి యూస్ చేయాలంటే క్లీన్ చేసుకోవాలి ఖచ్చితంగా. ఇఫ్ ఇన్ కేస్ ఈ పేషెంట్కి యూస్ చేసింది ఇంకో పేషెంట్ డైరెక్ట్గా పెట్టామని, ఇఫ్ ఇన్ కేస్ పేషెంట్స్కి ఇక్కడ ఏదైనా మైక్రో ఆర్గానిజమ్స్ ఏదైనా స్వెట్ గ్లాండ్స్ కానీ అలా ఉండొచ్చు, ఇది డాకి ఒక పేషెంట్కి ఇంకో పేషెంట్కి ఇవ్వాలి. ఈవెన్ ఇన్ కేస్ ఏ పేషెంట్కి ఏదైనా టీబీ కానీ, నెక్స్ట్ ఏదైనా కమ్యూనికబుల్ డిసీజెస్ అలాంటివి ఉండవు, నెక్స్ట్ ఆ పర్సన్కి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి బై స్వెట్ గ్లాండ్స్ ద్వారా. ఓకేనా, ఓకే. అంటే ప్రతిదీ మైన్యూట్గా చిన్నవి కూడా ఎంత కేర్ఫుల్గా ఉండాలి అనేది చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చి నెక్స్ట్ ఇప్పుడు ఏమేమి చూసుకున్నాం, టెంపరేచర్ చూసుకున్నాం, పల్స్ చూసుకున్నాం, రెస్పిరేషన్ చూసుకున్నాం, నెక్స్ట్ బీపీ చూసుకుందాం. పేషెంట్ బ్లడ్ ప్రెషర్ ఎంత ఉంది, అది నార్మల్ అయినా అబ్నార్మల్ అయినా మనం రెగ్యులర్గా వైటల్ సైన్స్లో చెక్ చేస్తాం. హాస్పిటల్స్లో ప్రాక్టికల్గా ఎలా ఉంటుంది, అక్కడ అసలు సర్వీస్ అనేది స్టార్టింగ్లో నుంచి ఏం చెయ్యాలి అనేది పాయింట్ టు పాయింట్ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఇక్కడ వీళ్ళకి ట్రైనింగ్లో నేర్పిస్తున్నారు. చాలా పేషెన్సీతో వాళ్ళు నేర్పడం కూడా, మమత గారు చెప్పడం కూడా చాలా ఓపికగా, ప్రతి విషయాన్ని ఫస్ట్ ఎయిడ్ అనే ఒక చిన్న విషయం దగ్గర నుంచి నామినల్గా పేషెంట్ వచ్చిన దగ్గర నుంచి ఏం చేయాలని ప్రతి విషయాన్ని కూడా చెప్తున్నారు. ఓకేనా, ఫస్ట్ మనము బ్లడ్ ప్రెషర్, అంటే ఇది స్పిక్ బానోమీటర్ అంటాం, బ్లడ్ ప్రెషర్ని చెక్ చేసేదాన్ని. ఓకేనా, ఈ మిషన్ని ఇక్కడ ఏముంది, మెర్క్యూరీ ఉంది పైకి క్రీమ్ కలర్లో ఉంది కదా, దీన్ని మెర్క్యూరీ అంటాం, దీనికి కఫ్ కట్టాం పేషెంట్కి. నెక్స్ట్ ఇది బల్బ్, ఇది రెగ్యులేటర్. ఓకే, నెక్స్ట్ మనం స్ట్రెత్ అనేది చెక్ చేసుకోవాలి, కరెక్ట్ పొజిషన్లో ఉందా, స్ట్రెత్ ఆన్లో ఉందా ఆఫ్లో ఉందా. ఆఫ్లో ఉండిందనుకోండి బ్లడ్ ప్రెషర్ అనేది చూయించదు అనమాట, ఆన్లో ఉందా లేదా అని చెక్ చేసుకొని. అంటే ఎలా తెలుస్తుంది, మనము ఈ స్టెతోస్కోప్ ఈ టూ ఇయర్స్లో పెట్టుకుంటాం కదా, ఇది ఆన్ అంటే సౌండ్ వస్తుంది, ఆఫ్ అంటే సౌండ్ రాదు. ఓకేనా,
నెక్స్ట్ మనం ఎక్కడ చెక్ చేస్తాము, లెఫ్ట్ బ్రేకియల్ ఆర్టరీ అంటే ఇక్కడ పల్స్ కొట్టుకుంటూ ఉంటుంది అన్నమాట, దీన్ని బ్రేకియల్ అంటారు ఆర్టరీ అంటాం. నెక్స్ట్ మనము బ్లడ్ ప్రెషర్ కఫ్ కడతాం కదా, 1 ఇంచ్ అబవ్ పైనే కట్టాలన్నమాట ఈ ఆర్టరీకి. ఓకే, ఇప్పుడు మనము క్లాక్ వైజ్ బీపీ బ్లడ్ ప్రెషర్ ఎలా చెక్ చేయాలి పేషెంట్కి, హాస్పిటలైజ్ అయిన పేషెంట్కి అనేది ఫస్ట్ చూపిస్తున్నారు అక్కడ.